వాలంటీరీగా పనిచేస్తున్న తమకు 4 నెలల నుంచి జీతాలు లేనందున విధులకు హాజరు కాలేమని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో 5 సచివాలయాల వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక నగర పంచాయతీ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చింతలపూడి పంచాయతీ నుండి నగర పంచాయతీ అయినందువల్ల అకౌంట్లో మార్పు ఆలస్యం అవడం వల్ల జీతాలు పెండింగ్ లో ఉన్న మాట వాస్తవమేనని రేపటిలోగా జీతాలు వాలంటీర్ల అకౌంట్లో జమ అవుతాయని ఆయన అన్నారు. ఆల్రెడీ మండలంలో ఉన్నాయి మొత్తం సచివాలయాలు యువజనాలుగా డివిజనల్ తీసుకున్నాం సార్. కొన్ని జంగారెడ్డి కూడా డివిజన్తో మొత్తం బిల్లులన్నీ వచ్చేసి శాలరీస్ బిల్లు కూడా పెట్టారు. మీరు చెప్పిన లెక్కలతో నగర పంచాయతీ మూడింటితో నేను మాట్లాడాను సార్. ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్ తాడిగడ్డి దీంట్లో ప్రకాశానికి ఒక్కొక్క మట్టికి వేరే సపరేట్ ప్రాబ్లం అలాగే మీ కొంత కూడా వాలంటీర్ లాస్ట్ 3 మంత్స్ శాలరీస్ పెరిగిపోయి ఈ మంత్ బిల్లు కూడా వచ్చి శాలరీస్ కూడా పెట్టారు. ఓకేనా సార్? తాడిగడ్డ కూడా ఆల్రెడీ నేను ఉన్నాను. అయితే మాట్లాడిందంటే సార్, ఇప్పుడు 2 తారీఖు అన్నారు. యాక్చువల్గా 2 తారీఖు బిల్లు వస్తే ఈ నెల పెట్టడం కుదరదు, మళ్ళీ వచ్చే నెల అంటారు. ఇన్ కేస్ బిల్లు వస్తే ఇప్పుడు దాకా వస్తారు రావాలి, 28 లోపే రావాలి సార్. 28 లోపే 12 లోపే రావాలి. ఇంకో విషయం ఏంటంటే సార్, మీరు చెప్పేది 1 తారీఖు తర్వాత మళ్ళీ బిల్లు కాబట్టి వచ్చే నెలే వస్తుంది అని చెప్పాను అన్నారు. ఇది కన్ఫర్మ్, ఇది ఎప్పుడు ఉండేది. చింతలపూడి నగర పంచాయతీ జీహెచ్ వెంకటేశ్వరరావు. ఈరోజు చింతలపూడిలో 9 నెలలైంది నగర పంచాయతీ పంచాయతీల నుంచి అలా డీడీవే కోడ్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ చేంజ్ ఆఫ్ వర్క్ డిఎంఏ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం అంతా మన స్టాఫ్కి స్కావెంజర్స్కి జీతాలు ఇచ్చి మనం బిల్స్ ఇచ్చే ప్రదేశంలోకి మున్సిపాలిటీ వచ్చి ఈరోజు కంటిన్యూ వర్క్లోకి వచ్చాం. అలాగే స్టా 5 సచివాలయాలకు సంబంధించిన సెక్రటరీలకు కూడా 4 నెలలు బాకీ ఉన్న హెడ్ ఆఫ్ అకౌంట్ వాళ్ళకి సిఎఫ్ఎంఎస్ బిల్స్ అక్కడి నుంచి వస్తాం, వాళ్ళ గ్యాప్ ఈ ట్రాన్స్ఫర్లో గ్యాప్ వస్తాం వల్ల వాళ్ళ అకౌంట్లో పడిపోయినాయి ఆ 4 నెలలు. క్లియర్ ఆఫ్ సెక్రటరీస్ 640 నెంబర్స్, ఆర్ వాలంటీర్లు 240 నెంబర్స్కి 4 నెలలు బకాయి. ఇంకా మనకి సిఎఫ్ఎంఎస్ నుంచి బిల్స్ రాలేదు, అవి ఇవాళ బిల్స్ సాయంకాలం వస్తాయని తెలిసింది. అదే ఇబ్బంది పట్టణం ట్రెజరీ ఆఫీసు సిఎఫ్ఎంఎస్ నుంచి కూడా మనకి ఇంటిమేషన్ వచ్చింది. దీని ప్రకారం వాళ్ళకు కూడా ఈ 10 తారీఖు లోపల శాలరీస్ పడిపోతే కంటిన్యూ ప్రాసెస్ మున్సిపల్ పంచాయతీల నుంచి నగర పంచాయతీలో కన్వర్ట్ అయిన ఈ మన స్టాఫ్కి ప్రాసెస్లోకి వెళ్తాం, రెగ్యులర్ ప్రాసెస్లోకి వెళ్తుందని తెలియజేస్తూ సెలవు. చింతలపూడి సచివాలయం 4 వాలంటీర్గా పనిచేస్తున్నాను. మాకు గత 4 నెలల నుంచి జీతాలు లేవు. ప్రతిసారి మేము కమిషనర్ గారిని అడగడం, ఆయనేమో ఈ నెల వస్తాయి వచ్చే నెల వస్తాయి అనడం. లాస్ట్ టైం ఇలాగే అడిగితే మాకు సంబంధం లేదు, మీరు వర్క్ చేస్తే చేయండి లేకపోతే మానేయండి అని చెప్పారు. సో దీనివల్ల మేము అప్పటికి జగనన్న మీద ఉన్న అభిమానంతో ఏ వర్క్ పెండింగ్ లేకుండా అన్నీ కంప్లీట్ చేసాం. ఈ నెల నుంచి ఒక 4 డేస్ ఫుల్ వర్క్ ఉంటుంది, ఫంక్షన్లు అని సర్వే అని అన్నీ ఉంటాయి, అవేవి మేము అటెండ్ అవ్వం. ఎందుకంటే 4 నెలల నుంచి మేము జీతాలు అడుగుతూనే ఉన్నాం, వాళ్ళు వెనక్కి వెళ్తూనే ఉన్నారు. ప్రతిసారి అడిగిన ప్రతిసారి మాకు సంబంధం లేదు, మేము పెట్టాము బిల్లు మాకు రాకపోతే మేము ఏం చేయలేమన్నారు. మాతో పాటు వచ్చిన సచివాలయం స్టాఫ్కి కూడా లాస్ట్ మంత్ శాలరీలు పడ్డాయి కానీ మాకు మాత్రం పడలేదు. అందుకని చెప్పి మేము ఈ నెల నుంచి ఈ రోజు నుంచి వర్క్కి అటెండ్ అవ్వం. సో అడిగాం సెక్రటరీ గారిని, అందరినీ అడిగాం, కానీ ఎవరు అయితే మాకు సరిగ్గా సమాధానం చెప్పలే. సిఎఫ్ఎంఎస్ ఆఫీస్కి వెళ్ళాలి అన్నారు. లాస్ట్ మంత్ మా సెక్రటరీ సార్ కూడా సిఎఫ్ఎంఎస్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కున్నారు. అయినా అక్కడ వాళ్ళకి సచివాలయం స్టాఫ్కి అయితే పడ్డాయి కానీ వాలంటీర్కి ఎవరికి పడలా. మా వాలంటీర్లు మొత్తం 224 మంది ఉన్నారు, ఒక్కరికి కూడా 1 రూపాయి అంటే శాలరీ పడలేదు 4 మంత్స్ నుంచి. చాలామంది దీని మీదే ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏ ఒక్కరూ ఇవ్వలేదు మాకు శాలరీ. అండ్ అడిగినా కానీ చాలా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు. సో ఈరోజు నుంచి మేము ఏ వర్క్కి అటెండ్ అవ్వం.